హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ ప్యారడైస్. ఈరోజు నేను మీకు ఏం చేసి చూపిస్తున్నానంటే పుదీనా ఇంకా కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. అయితే ముందుగానే మనం రైస్ని ఉడికిచ్చేసుకుని పెట్టేసుకోవాలి. నేను సుమారుగా ఒక కప్పు పెద్ద కప్పు రైస్ వండేసుకుని పెట్టేసుకున్నాను. అలాగే ఒక 3 కట్టలు పుదీనాని వాష్ చేసుకుని తీసుకొని పెట్టేసుకున్నాను. ఒక 3 కట్టలు కొత్తిమీర కూడా వాష్ చేసుకుని కట్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఒక 2 క్యారెట్ని సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక బంగాళదుంపని కూడా కట్ చేసుకుని పెట్టేసుకోవాలి. అలాగే అలసందలు నానబెట్టుకుని అలసందలు తీసుకోవాలి. ఆప్షనల్గా అలసందలు లేకపోతే బఠానీ కానీ శనగలు కానీ కూడా తీసేసుకోవచ్చు. ఒక 1/4 కప్ శనగలు కానీ అలసందలు కానీ తీసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 4 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా మనం అడుగున పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే వాష్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాము. అలాగే పుదీనా కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకుని పేస్ట్లా తయారు చేసుకుని పెట్టేసుకుందామండి. ఇలా మనం పేస్ట్ చేసుకుని తయారు చేసుకుని పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకుందాము. ముందుగా మనం ఆయిల్ వేసేసుకోవాలి. అలాగే జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే బంగాళదుంపలు, ఇంకా అవి అలసందలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులోనే కరివేపాకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మగ్గిపోయింది కదండి, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో మొత్తాన్ని కలిపేసుకుని పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. చక్కగా ఉడికిపోయినాయి కదండి, ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసేసుకుందాం ఇందులో. అలాగే గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. మనం చక్కగా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టేసుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం రైస్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని మొత్తాన్ని కలిసేలాగా కలిపేసుకుని పెట్టేసుకోవాలండి. చక్కగా కలిసిపోయింది కదండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. టేస్టీ అండ్ హెల్దీ కొత్తిమీర పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో మనం మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.